वेलकम बैक टू वार्ता वासल श्रीधर रेड्डी गारु राष्ट्र प्रभुत्व प्रजल के एम चेसिंदी 7 संवत्सराल कालंलो सविवरंगा मीरु नागार्जुन सार एन्निकलो विवरिस्तुन्नारु एंदुकंटे आ एन्निक वच्चिंदी काबट्टि मरोसारी प्रजल मुंदु अवन्नी उंचुतुन्नारु कानी निन्न कट्टेन तोंदर जेम श्रीधर गारु विनिपिस्तुंदि यस श्रीधर गारु सो अंटे इट्ला प्रभुत्वं एं चेसिंदनेदि चेप्तू उन्नटुवंटि तरुणंलो తెలంగాణ దగాపడింది తెలంగాణ సంక్షేమంలో తెలంగాణలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించలేదు అందుకే పార్టీ పెట్టబోతున్నట్టుగా నిన్న షర్మిల ప్రకటించారు కమంలో ముందుగా ఒక మహిళ ఓ పార్టీ స్థాపనకు ముందుకు రావడం రాజకీయాల్లోకి రావడం సరే దాన్ని ఆహ్వానించడం అది వేరు విషయం కానీ నేను ఆమె ప్రసంగం ఆసంతంగా విన్నాను కొత్తదనం పెద్దగా ఏమీ లేదు ప్రత్యేకించి ఆమె తెలంగాణ పట్ల తన కన్సర్న్ తన అభిమానం తన ఆసక్తి ఏదైతే ప్రకటించారో దాంట్లో ఒక ఆత్మ పలకాలి ఎప్పుడైనా కాదు దేహం మాట్లాడడం వేరు ఆత్మ మాట్లాడడం వేరు దాంట్లో గమనిస్తే 40 నిమిషాల ప్రసంగంలో రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన ఉంది సరే సంతోషం ఎక్కడ కూడా తెలంగాణ వైతాళికుల ప్రస్తావన కాదు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ప్రస్తావన కానీ ఎక్కడా పెద్దగా కనిపించలేదు విపక్షాలన్నీ అది విఫలమైపోయాయి కాబట్టి కొత్తగా పార్టీగా వస్తున్నట్టు ఆమె ప్రకటించారు కానీ ఆమె ప్రసంగంలో ఆమె విమర్శలు ఇంతకాలం ఈ 6-7 ఏళ్ల నుంచి విపక్షాలు ఏవైతే ప్రసంగాలు చేస్తున్నాయో ఏవైతే విమర్శలు చేస్తున్నాయో అవి పునరుక్తి చేయడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఇక ప్రాంతీయ పార్టీలు వస్తూ ఉంటాయి జాతీయ పార్టీలు ఉండనే ఉన్నాయి మనం చూసాం తెలంగాణలో ఒక టిఆర్ఎస్ పార్టీని తప్ప ఏ ప్రాంతీయ పార్టీని కూడా ప్రజలు ఆదరించాలి అట్లా వచ్చి ఇట్లా అయిపోయింది ప్రజారాజ్యం కావచ్చు జనసేన లాంటి పార్టీలు కావచ్చు తర్వాత కోదండరాం గారి పార్టీ కావచ్చు నరేంద్ర గారి పార్టీ విజయశాంతి గారి పార్టీ ఒకటే రెండా ఏదైనా ప్రజలు అన్ని ప్రాంతీయ పార్టీలను చూశారు కానీ ఒక టిఆర్ఎస్ పార్టీనే ప్రతిష్ఠించారు నిలబెట్టారు అధికారం ఇచ్చారు కాబట్టి భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కే పోటీ ఉంటుంది తప్ప మిగతా ఏవి కూడా సీన్లో ఉండే అవకాశం లేదు రైట్ శ్రీధర్ రెడ్డి గారు నిన్న ఖమ్మంలో జరిగినటువంటి సభలో షర్మిల మాట్లాడిన మాటల గురించి ఏం స్పందిస్తారు చాలా హాస్యాస్పదం అండి నేను పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆమె ప్రజెన్స్ని దౌర్భాగ్యం కాకపోతే ఆమె వచ్చి అరే వారికి ఏమేమి వ్యక్తిగతంగా ఏమి వ్యతిరేకం కాదు కానీ వచ్చి ఇక్కడ మన ప్రభుత్వం గురించి మనం ఇక్కడ ఎన్నో సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మన ప్రభుత్వం స్వీయ పరిపాలనలో బ్రహ్మాండంగా మనం చేసుకుంటుంటే ఇక్కడికి వచ్చి ఏదో మాటలు నలుగురిని పెట్టుకొని మాట్లాడితే ప్రజలు నమ్ముతారా నాకు ఎంత అంటే నేను పొద్దున చూడలేకపోయిన ప్రచారంలో కానీ తర్వాత వాళ్ళు చూస్తే ఎంత ఇప్పుడు ఆమె బరాబర్ అనేది ఒకటి కొట్లాడుతా అనేది రెండు నేర్చుకున్నది కానీ 15 వచ్చే వరకు మర్చిపోయినది తెలంగాణ 15 అని మాడుతూ ఉన్నది నాకేం నాకు చాలా ఆశాస్పదంగా అనిపించింది మీకు ఏం తెలుసమ్మా ఇక్కడ ప్రజల బాధ నేను ఇక్కడనే పుట్టినాను ఇక్కడనే పెళ్లి చేసుకున్నాను ఇక్కడనే పిల్లల్ని కన్నాను కావచ్చు కానీ ఇక్కడ ఆత్మ మీరు కాలేరనే విషయాన్ని గమనించాలి ప్రజలు గమనిస్తారు ఏదో రాజకీయ పరమైనటువంటి యూనో గుర్తింపు కోసమో లేకపోతే వేరే అవకాశాల కోసం కొంతమంది మేమేమన్నా నడుస్తుండొచ్చు కానీ నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణకు కానీ ఇంకో కొత్త పార్టీ అవసరం ఇక్కడ ఉందా ఉన్న పార్టీలే కాంగ్రెస్ పార్టీ కాలైపోతుంది బీజేపీ ఇప్పుడు చేసిన ప్రచారం అంతా డొల్లని తేలిపోయింది ఇక మీరు వచ్చి ఏం చేస్తారండి కాబట్టి ఉత్తమ ఆట మీ అన్ననే ఇక్కడ ఏం కాదు మనకి ఇక్కడ సంబంధం లేదు మనం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలని చెప్పి ఆయన పోయి అక్కడ గవర్నమెంట్ తెచ్చుకున్నాడు మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ కొత్తగా దుకాణం పెట్టి చేసేదేముంది ఏదో అగౌరవంగా మాట్లాడాలి నా ఉద్దేశం కాదు కానీ మాట్లాడే విషయాలు ఇక్కడ ఉద్యోగాల కోసం ఏమని చేస్తారన్నారు ఏదో మేము రిలే నిరాహార దీక్ష చేస్తారంట ఇక్కడ 135,000 ఉద్యోగాలు ఇచ్చినాము కొత్త నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి నిన్న కూడా కొంతమంది ఎంప్లాయీస్ మనం చూసినాము టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళకు కేటీఆర్ గారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిండ్రు కొత్త ఖాళీలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము మీరు వచ్చి ఏం చేస్తారండి ప్రభుత్వం ఇక్కడ ఉంది ప్రజల యొక్క సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంది నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడం కోసం ఒకవైపు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉద్యోగాలు కల్పన చేస్తూ ఉన్నాం చాలా హాస్యాస్పదంగా దౌర్భాగ్యం అనిపిస్తుంది ఒక్కోసారి ఇట్లా డోళ్ళు వస్తే వీళ్ళని కొంతమంది ఆదరించడము వాళ్ళకు జర సపోర్ట్లు కొట్టడం ఏం దౌర్భాగ్యం ఇది ఏం పద్ధతి అనిపిస్తుంది ఒక్కోసారి ఆవేదన అనిపిస్తుంది అంటే కాలం తేలుస్తుంది వాళ్ళ యొక్క ప్రభావం ఏముండదనే విషయం ప్రజలు ప్రజలు ఇక్కడ మన దగ్గర చైతన్యవంతమైన ప్రాంతం వాళ్ళకేమి ఇక్కడ ఉనికి ఉండదు ఏదో 4 రోజులు ఇటువంటి ఊకదప్పుడు ఉపన్యాసాలు చచ్చిపెట్టుకునే వాళ్ళు వీళ్ళు రాసిచ్చినవి మాట్లాడిపోతారు మళ్ళీసారి మాట్లాడినప్పుడు ఇంకా 4 తెలంగాణ పదాలు ఎక్కువ తెచ్చుకొని మాడాలి
వాళ్ళకి ఎటువంటి ఉనికి ఉండదు, గుర్తింపు ఉండదు, వాళ్ళ ప్రభావం ఉండదు. ఎక్కువగా సీరియస్ తీసుకునే అవసరం కూడా లేదని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అచితం శ్రీధర్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి.